ఇప్పుడు బీజేపీ అనేటువంటిది శత్రుగా అండి. ఇప్పుడు 11th ప్లేయర్ ఎక్స్ట్రా ప్లేయర్ లాంటి ఎవడన్నా రిటైర్డ్ అవుట్ అయితే వచ్చి మళ్ళీ నిలబడతారు కదా బ్యాట్ పెట్టుకుని, అలాంటి వాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బుల్లు పూచోడు అయితే వాళ్ళు పెద్ద పూచోళ్ళు. మీరు ఎంత సత్రకాయ అయినా బీజేపీ లేకుండా మీరు అదేనండి చెప్పేది, లేకుండా కుదరదు కదా. అదే కదా, ఇప్పుడు రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే అటు టీడీపీకి బీజేపీ కావాలని ఉంటుంది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో రకంగా బీజేపీతో అంటకాగుతూనే ఉంటుంది. అంటకాగుతూ ఏంటి, అసలు బీజేపీకి వైసీపీ అంటేనే ఇష్టం. అంటే అగ్నిసాక్షిగా సకుటుంబ సపరివారంగా ఆహుతుల మధ్య, ఆత్మీయుల మధ్య, ఆత్మ బంధువుల మధ్య వేద మంత్రాల సాక్షిగా. మరి మరి మొన్న ఢిల్లీ ఎందుకు వచ్చింది చంద్రబాబు గారిది? వేద మంత్రాల సాక్షిగా పండిత పురోహితులతోటి ఒక వివాహం జరిపించుకుంటే ఉన్న దానికంటే మోజు, దానికంటే కూడా రొంకు చేస్తే ఉన్న మోజు అది ఎక్కువ అండి. రొంకుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది తలకి, అది ఇష్టం అది. షార్ట్ను చేసి చీకట్లో చేసి దానికి విలువ ఎక్కువ ఉంటుంది తలకి, మోజు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు టీడీపీతో లేదా ఇంకొకళ్ళతో జనసేనతో పొత్తులో ఉన్నారు, జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. అవును, కానీ రొంకు మాత్రం వైసీపీతో చేస్తారు. చూడలేదా మీరు, చూడలేదా నాలుగున్నరేళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు 5-6 ఏళ్ళ నుంచి. కాబట్టి వాళ్ళకి 4.5 ఏళ్ల పాటు టీడీపీతో కూడా కలిసి ఉన్నారు, మళ్ళీ దాన్ని ఏమంటారు? టీడీపీతో కలిసి ఉన్నా కానీ హై బై వాళ్ళతో మాత్రం అన్నీ అదేంటి ప్రభుత్వంలో భాగస్వామ్యులు అయ్యారు అప్పుడు 2014 నుంచి 2019. అదేనండి నేను ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి, వేద మంత్రాల సాక్షిగా వాళ్ళు వివాహం చేసుకుని వాళ్ళతో ఉంటారు సహజంగా. ఓకే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా, కానీ మన ఢిల్లీ పర్యటన ఎందుకు జరిగింది? అప్పుడు పెద్ద మనుషులు వచ్చి తప్పురా ఇలాంటి రొంకులు గట్ట చేయకూడదు, నువ్వు పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండని చెప్తారు కదా పెద్దలు వచ్చి. ఎవరికి చెప్పారా మాట? ఇద్దరికి చెప్తారు కదా, ఎవరు వస్తారు కదా, ఎవడో పూనుకుంటారు కదా, కాపురాలు చెడిపోతున్నప్పుడు ఏం చేస్తారు? ఒరు బాబు అలా కాదురా బాబు, మీరు ఇలాంటి తప్పు పని సో అదే జరిగింది అంటారు. అంతే జరుగుంటుంది. అంటే నేను ఇలా చెప్తే తప్ప మీకు అర్థమవుతుంది, అర్థం అదే అంటే మీకంటే చూసేవాళ్ళు. ఇక్కడ అదానీ లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి దేశం కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ ఈ ప్రపంచంలోనే సంపన్నులుగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి మన భారతదేశం ఒక యూనిట్ అంతే, ఒక వ్యాపార సామ్రాజ్యం తప్ప ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ, గౌరవం ఏమి ఉండవు. వాళ్ళు కాదు ఏమి ఉండదు, మనం మాట్లాడింది వాళ్ళు కాదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళే ఉంటారు వెనకాల. ఓకే, ఏ పార్టీ కన్నా వెనకాల ఉండి వాళ్ళు వేరే, మనకు కనిపించే వాళ్ళు వీళ్ళే కనిపిస్తారా, వెనకాల మాత్రం వీళ్ళు ఉంటారా అంతానే. వాళ్ళ పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో, ఏం చేయాలో, ఏ పోర్టు దొబ్బేయాలో వాళ్ళు కొత్తగా స్ట్రాటజీ కనిపెట్టారు. మీరు ఈ స్టేజ్కి రావాలంటే బాగా చదువుకోవాలి, కష్టపడాలి, కొన్ని చోట్ల పనిచేయాలి, సర్వీస్ తెచ్చుకోవాలి, తర్వాత మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి. అలాగే వ్యాపారంలో రూపాయి రూపాయి పోగేసుకుని కష్టపడి సంపాదించి ఒక వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి. అవును, వీళ్ళు అదేం కాదు, ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత నాకు ఇచ్చేవా అని చెప్పి తీసేసుకుంటున్నారు. జిఎంఆర్ నడితే బాగా చెప్తండి సరే ఎయిర్పోర్ట్ల విషయంలో, అలాగే కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టులు, గంగవరం పోర్టు ఇలాంటివన్నీ ఇది మీరు అక్కడ ఇచ్చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారన్నమాట. ఒకవేళ నేను పెట్టనన్నాడు అనుకోవాలి, మీ సిబిఐ ఈడీ వాళ్ళు ఇలా నేను ఇవ్వను మీకు అని చెప్పి లోపల వాళ్ళు సిబిఐ ఈడీ వాళ్ళు మమ్మల్ని వారు పంపించారండి అని వస్తారు. కాబట్టి ఈ దేశం రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ఓకే, ఈ మధ్యకాలంలో 2014 తర్వాత అంతకుముందు అడప దడప వాళ్ళు అలా తొంగు చూసేవారు, వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేయించుకునేవారు, వాళ్ళు కావాల్సిన డబ్బులు ఇచ్చేసి రాజకీయాల్లో పెద్ద వేలు పెట్టలేదు. 2014 నుంచి వాళ్ళ వరకు కూడా వాళ్ళే నడిపిస్తున్నారు దేశాన్ని. ఈ దేశం నుంచి దేశాన్ని కొల్లగొట్టి ఈ దేశం విడిచి పారిపోయిన వాళ్ళు ఈ రాష్ట్ర, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మీరు గమనించండి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాళ్ళని రానికుండా ఉండగా ఉంచగలరు? ఒక మాట వినండి, ఈ దేశం నుంచి బ్యాంకులను కొల్లగొట్టేసి, ఈ దేశ సంపదను దోపిడీ చేసి విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తెలిసింది అందరికీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు దేశ రక్షణలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఓకే, ఇది ఒకటి. రెండు, ఈ దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు చూసుకోండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో వైశ్యులు వాళ్ళ వృత్తిగా కిరాణా వ్యాపారాన్ని, చిన్న చిన్న వ్యాపారాలు ఎంచుకున్నారు. కొంతమంది ఆర్య వైశ్య భోజనం పెడతాం కూడా, ఫుడ్ కూడా రంగంలో ఉన్నారు వాళ్ళు. అలాగే పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. వాళ్ళ నుంచి వాళ్ళ వ్యాపారాన్ని
ఈ దేశంలోని ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించిన చపాతీ బ్యాచ్ ఎలా లాగేసుకుంటారో చూడండి. నేను అడిగేది అదే. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక శెట్టి గారు మంచి పెసర మునుకులు మసాలా వడలు మిరపకాయ బజ్జీలు వేసి అమృత ప్రాయమైన ఫుడ్ పెట్టివాడు ఆ స్థాయికి, ఆయన స్థాయికి, ఆయన కుటుంబాన్ని గడుపుకునేవాడు. అలాగే ఇంకో శెట్టి గారు ఒక చోట రోడ్డు మీద ఇడ్లీ, విజయవాడ వెళ్తే తెలుస్తుంది, ఏలూరు రోడ్డుకి యువతలో ఒక చివర ఒక హోటల్ ఉంటుంది. ఆయన, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జాతిగా వినండి, ఇది మన సంస్కృతిని, మన వ్యాపారాలని, మన జాతిని, తెలుగు వాళ్ళే, నేను కులం పేరెత్తాను కానీ మన జాతే మొత్తం వాళ్ళు తెలుగు వాళ్ళే కదా. వాళ్ళు ఎలా విధ్వంసం చేస్తారు, ఆ ఏరియాలో ఒక బండి ఉంటుంది టిఫిన్ బండి, వాళ్ళన్నీ ఇంటికడ వేసేస్తారు, పూరి కూడా ఇంటికడ వేసేస్తారు, దోశలు కూడా ఇంటికడ వేసి పట్టుకొస్తారు. అంటే దోశ అప్పటికప్పుడు తింటారు ఎవడన్నా, కానీ వాళ్ళు ఇంటికడ వేసుకొస్తారు, ఇడ్లీ మాత్రం అక్కడ వేస్తారు. వాళ్ళ దగ్గర మీరు మినిమం 40 నిమిషాలు నిలబడాలి. అంటే వాళ్ళ దగ్గర నేను చూశాను, వాళ్ళ దగ్గర ఇది నేను చెప్పేది ఎప్పుడు అనుకున్నారు, ఒక 20 ఏళ్ళ క్రితం. ఇప్పటికీ అలాగే ఉంది వాళ్ళది వ్యాపారం, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ దగ్గర వచ్చి. వాళ్ళ వ్యాపారాలని ధ్వంసం చేస్తున్నారు. ఓకే, ఎవరు ధ్వంసం చేస్తున్నారు, ఏ మూల మూలకు వచ్చి కిరాణా షాపు చూడండి, ఎలక్ట్రానిక్ షాపులు చూడండి, మొబైల్ షాపులు చూడండి, ఆఖరికి సమోసాలు, పానీపూరీలు, మెత్తని సమోసా, పచ్చిమిరపకాయ వడలు పెట్టి మనం ఎప్పుడైనా తిన్నామయ్యి, మనకేమో అవసరమయ్యి, వాళ్ళు పెసర పుణుకులు మసాలా వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటాయి మనకి. అంటే మన సంస్కృతిని మన ఆహారంలోకి చొచ్చుకుని వచ్చేస్తున్నారు. ఓకే, పోనీ వాళ్ళు తెచ్చుకుని 10 రూపాయలు సంపాదించి ఆ 10 రూపాయలు ఇక్కడే పెడుతున్నాడా, అల్లూరట్టు పోతున్నాడా? మీరు 1 రూపాయి సంపాదిస్తే మీరు ఇక్కడే పెట్టవచ్చు పెడతారు. ఎస్, కానీ మీరు ఉగాండాలో పాడేసారనుకో, మీకు మీకు ఇచ్చిన ప్రతి రూపాయి బొక్క మనకి. అవును, ఇది కూడా గమనించాలి.